ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొంతమంది ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 50 రోజుల పాటు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని సీఎం ఆదేశించడంతో జనంలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న ఎమ్మెల్యేలు ఎలాగోలా నెట్టుకొస్తున్నా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో చాలా మందికి చుక్కలు కనబడుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా పశ్చిమ గోదావరి జిల్లాలో దాని ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. పార్టీకి అన్ని సీట్లు కట్టబెట్టిన జిల్లా కావడంతో ఇక్కడ ఏ కార్యక్రమమైనా టీడీపీకి ప్రతిష్టాత్మకమే. తాజాగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కూడా భారీగానే ప్రారంభమైనా కొంతమంది నాయకులకు మాత్రం అది దుస్సాహసమే అవుతోంది. అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు కావస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోయారు. పైగా ఉన్న సమస్యల్ని పట్టించుకోకుండా పెత్తనాలు చేసిన కొత్త ఎమ్మెల్యేలు ఇప్పుడొక్కసారిగా జనం ముందుకెళ్లాల్సి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారు. ఒకపక్క అధికారం ఉన్నా పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో ఇంతకు ముందు ఇచ్చిన హామీల గురించి జనం ప్రశ్నిస్తూ ఉండడంతో చాలా మంది ఎమ్మెల్యేలు తప్పదన్నట్లు కార్యక్రమంలో పాల్గొంటూ కొన్నేళ్లకే పరిమితమవుతున్నారు. ఇంతకాలం జనంగోడు పట్టించుకోకుండా అధికారాన్ని అనుభవించిన నాయకులు ఇప్పుడేమీ చేయకుండా జనం ముందుకెళ్లేందుకు సంకోచిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి మెయిన్ పిల్లర్గా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో నేతలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంతకాలం కేడర్ని పట్టించుకోకుండా సమస్యలపై స్పందించకుండా కాలం గడిపేసిన నాయకులకు బయట అడుగు పెట్టాలంటే వాళ్ల అవసరమే ఎక్కువగా ఉండడంతో లోటుపాట్లను సరిచేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఈ విషయంలో సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి తప్ప మిగిలిన వారి వెనుక జనం కనిపించడమే కష్టంగా మారిపోయింది. ఏ ఇంటికెళ్లి పలకరిస్తే ప్రతిస్పందన ఎలా ఉంటుందోనన్న బెరుకుతో తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇంటింటికి కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారు. ఈసారి ఎన్నికలు ముందుగానే వస్తాయనే అంచనాతో పార్టీ ఎమ్మెల్యేలు బలపడాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పశ్చిమ ఎమ్మెల్యేల్లో సగం మందికి సీరియస్నెస్ లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగే తీరుపై సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జనంలో ఉన్న అంచనాలపై సీఎం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉండడంతో నాయకులకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఇంటింటికి వెళితే సమస్యల చిట్టాలతో తలనొప్పులు, వెళ్లకపోతే అధినేత దృష్టిలో మైనస్ మార్కులు పడే అవకాశం ఉండడంతో కొత్త ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. నిన్న మొన్నటిదాకా జన్మభూమి కమిటీల పేరుతో ఆధిపత్యం చెలాయించిన ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లే సమయాల్లో వారు కూడా ఉండకపోవడంతో డైలమాలో పడుతున్నారు. పైగా వచ్చే ఎన్నికలకు సీటు ఉంటుందో లేదోనన్న అనుమానమున్న నాయకులకైతే అస్సలు దిక్కుతోచడం లేదు. జనం సమస్యలపై ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్పందించే సంగతి ఎలా ఉన్నా ఇప్పటిదాకా ఉన్న గ్రూప్ రాజకీయాలతో ఈ ప్రోగ్రాం ఎమ్మెల్యే సత్తా నిరూపించుకునేందుకు పెద్ద టాస్క్గా మారిపోయింది. ఎప్పుడూ జనం మధ్య ఉండే నాయకులకు ఇది మామూలు పనే అయినా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అదృష్టం కలిసొచ్చి అప్పటికప్పుడు టిక్కెట్లు దక్కించుకుని పార్టీ పలుకుబడితో గెలుపు గుర్రాలెక్కేసిన నాయకుల్లో చాలా మంది నిన్న మొన్నటిదాకా గ్రూపు రాజకీయాలకే పెద్దపీట వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లే క్రమంలో అందరి అవసరం పడడంతో ఈ గండ నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు.